శ్రీమాత్రే నమః. ప్లవనామ సంవత్సరంలో మే ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ 11వ తారీఖు వరకు శని భగవానుడు వక్రగతిని వెళ్తూ ఉన్నాడు. సో ఈ వక్రగతి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సపరేట్గా ఉంటాయి. సో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే మనం చూస్తూ ఉన్నాం కదా, దానిలో భాగంగా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాము. ఎప్పుడైనా సరే మీ జన్మకుండలిలో కనుక శని భగవానుడు వక్రించి ఉంటే కనుక శుభ ఫలితాలనే ఇస్తారు. మీ జన్మకుండలిలో శని భగవానుడు వక్రించకుండా సవ్య మార్గంలో ఉంటే కొంచెం ఈ ఉండే దుష్ఫలితాలు కొంతవరకు అప్లికేబుల్ అవుతాయి. బట్ ఓవరాల్గా శని భగవానుడు మకర రాశిలో ఉంటూ వక్రగతిని వెళ్తూ ఎలాంటి ఫలితాన్ని వృషభ రాశి వారికి ఇస్తున్నారు అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. సో శని భగవానుడు వృషభ రాశికి పరిపూర్తిగా రాజయోగ కారకుడు అనమాట. అంటే నవమ స్థానం అవుతుంది కాబట్టి వృషభ రాశి నుంచి మనం మకర రాశి చూసుకుంటే, సో నవమస్థానానికి అధిపతి అవుతూ అంటే నవమస్థానం భాగ్యస్థానం. సో భాగ్యస్థానంలో శని భగవానుడు భాగ్యస్థానాధిపతి అవుతూ భాగ్యస్థానంలో వక్రించి ఉండడం అనేది కొంతవరకు శుభత్వాన్ని ఇస్తుందని చెప్పచ్చు వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి ఎప్పుడైనా సరే, వృషభ రాశి వారికే కానివ్వండి, తులారాశి వారికే కానివ్వండి, ఎప్పుడైనా ఏలినాడు శనే కానివ్వండి, అష్టమ శనే కానివ్వండి, అర్ధాష్టమ శనే కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని శుభ ఫలితాన్ని చేకూరుస్తాయి. సో శని భగవానుడు ఈ వక్రగతిలో వెళ్తూ ఎలాంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రత్యేకించి మీ సోదరి సోదరులు, మీకంటే జ్యేష్ఠులైన అంటే ఎల్డర్ సిబ్లింగ్స్, మీ అక్కలు కానివ్వండి, మీ అన్నలు కానివ్వండి, వీరెవరైనా సరే విదేశాల్లో ఉంటే కనుక వాళ్ళరిచ్చే శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసాల్లో. మరియు వృషభ రాశిలో ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, విదేశీ యానానికి కానీ దూర ప్రాంతంలో ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో, దూర ప్రాంతంలో ఉద్యోగం రావడానికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి వారి కనిష్ట సోదరి సోదరులతోటి అంటే తమ్ముళ్ళతో కానీ చెల్లెళ్ళతో కానీ స్వల్పంగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. జర్నీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ డ్రైవింగ్లో జాగ్రత్త ఉండాలి అనే అంశము మీకు ఒకవేళ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ లేకపోతే ఈ పాయింట్ మీకు అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. డ్రైవింగ్లో మీరు మామూలుగా మీ కేర్ మీరు తీసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళతోటి మీకు అననుకూల వాతావరణం కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న స్వల్ప అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళకి మీ మదర్కి మధ్యలో అంటే కొంచెము డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ అమ్మగారు మీ తమ్ముడికి మీ చెల్లెలకి ఇస్తున్న అటెన్షన్ను మీ మీద పెట్టట్లేదు అన్న బాధ కొంచెం ఎక్కువ అవుతుంది ఈ 4-5 నెలల్లో. శని భగవానుడు ఎప్పుడైతే వక్రగతికి వెళ్తాడో ఆ 4-5 నెలల్లో ఈ ఫలితాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ శని భగవానుడు రాశి దృష్టితోటి మీ రాశి మీద అంటే వృషభ రాశి మీద దృష్టి పెట్టాడు కాబట్టి కొంత మీకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచక్క ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అది పెళ్లి విషయంలో అవ్వచ్చు, వ్యాపారం విషయంలో అవ్వచ్చు, ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, చదువు విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే మీకంటూ మీరు సెటప్ చేసుకున్న గోల్స్, డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా ఫ్రూటిఫై అవ్వడానికి అంటే ఈ వ్యవధిలోనే ఈ పీరియడ్లోనే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఆయన అక్కడి నుంచి మీకు శత్రుజయాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. అంటే మీకు ఎవరితో అయితే ప్రతికూల వాతావరణం ఉందో, ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, బంధువర్గం అవ్వచ్చు, ఎవరితైనా సరే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాటిల్లోంచి బయటపడడానికి శని భగవానుడు వక్రగతి అనేది మీకు చక్కటి మార్గం ఏర్పరుస్తూ ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి వృషభ రాశులు ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి చక్కటి అనుకూలమైన సమయము. అంటే పెళ్లి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ జన్మ కుండలిలో కనుక శని భగవానుడు వక్రించి ఉంటే కనుక పెళ్ళి అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మీ జన్మకుండలిలో శని భగవానుడు వక్రించకుండా సవ్యగతిలో ఉంటే కనుక
పెళ్లి ప్రయత్నాలు సాగుతాయి, ముందుకు వెళతాయి. కానివ్వండి, కొంత స్వల్పంగా విరోధం అనేది అటుపక్షం వాళ్ళతో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. మీ రాశికి సప్తమ స్థానము వృశ్చిక రాశి అయింది, అంటే వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు అయ్యాడు. సో సప్తమాధిపతి వివాహాన్ని ప్రసాదిస్తారు. సో శని భగవానుడు వక్రగతిలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి వివాహ సిద్ధి అనేది చాలా బాగా ఉందన్నమాట. అంటే తొందరగా వివాహం అవ్వడానికి ఈ పీరియడ్లో ఆల్రెడీ పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ పీరియడ్లో ఉంది. ఇదివరకు ఆల్రెడీ పెళ్లి ప్రయత్నాలు చేసి లాస్ట్ దాకా వచ్చి బ్రేక్ అయిపోయి ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా కళ్యాణ సిద్ధి అనేది ప్రత్యేకించి ఈ పీరియడ్లో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మనం సీనియర్ సిటిజన్స్కి కనుక చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి మంచి సమయము. సీనియర్ సిటిజన్స్కి యాక్చువల్గా మకర రాశిలో శని భగవానుడు ఉన్నంత కాలము ద్వాదశ రాశిలో ఏ రాశి వారికైనా సరే సీనియర్ సిటిజన్స్కి వయసులో పెద్దవారికి చాలా మంచి ఫలితాలను ఆయన ఇస్తారు. కాకపోతే ఈ వక్రగతిలో వెళ్ళడము సీనియర్ సిటిజన్స్కి మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక్క విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్క విషయం ఏంటంటే వారి ఆరోగ్యం పట్ల వారు కొంచెం జాగ్రత్త వహించాలి. వారి సిబ్లింగ్స్ తోటి కూడా, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఎవరైతే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలామంది, అంటే కొంతమంది రిటైర్ అయిన తర్వాత కూడా ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు, ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో సపోజ్ ఇంజనీర్స్ అయితే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఫ్రీలాన్స్గా కొన్ని కన్స్ట్రక్షన్స్కి ప్లాన్స్ అవి గీసిస్తూ ఉంటారు. సో ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంది, ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్కి. మీడియాలో ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి సమయము. మీడియాలో ఉన్న వాళ్ళకి, మరియు కళారంగంలో ఉన్న వాళ్ళకి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి శని భగవానుడి ఈ సంచారం అనేది అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీరికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో సమయం అనుకూలత ఉండడం వల్ల అత్యుత్తమ ఫలితాలు అనేవి వీరికి సిద్ధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్లో కానీ లేకపోతే ఏదన్నా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ఫేస్ చేస్తున్న వారు బయటపడటానికి, అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే ప్రత్యేకించి ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, కుటుంబం వారితోటి సత్సంబంధాలు కలిగి ఉండడము, అవన్నీ వృషభ రాశి వారికి శని భగవానుడు ట్రాన్సిట్ అనేది, అంటే వక్రగతిన వెళ్ళడం అనేది చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉంది. అలానే పిల్లల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో, సంతానము కలగక ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో సంతాన సాఫల్య సిద్ధి అనేది చక్కగా ఉంది. సంతాన పురోభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతానం అనేది చక్కగా మంచి లైమ్ లైట్లోకి వెళ్ళడానికి, ఫోకస్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి శని భగవానుడి వక్రగతి వల్ల. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా శని భగవానుడు అనుకూల అంశాలనే ఇస్తాడు. ఆయన వక్రగతిన ఉన్నా సవ్యగతిన ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ ఆయన ఇస్తూ ఉంటాడు. సో ప్రత్యేకించి మీ కుండలీలో కనుక ఆయన వక్రగతిన ఉంటే ఇది డబల్ బొనాంజా అవుతుందని మీరు తెలుసుకోండి. సో సవ్యగతిన ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే శని భగవానుడు ఇంకా మంచి ఫలితాలను ఇవ్వడానికి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా సరే మీకు మంచి ఫలితాలను అందించడానికి మీరు ప్రతి శనివారం కూడా చిమ్మీలు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి మీరు మాత్రమే స్వీకరించాలి. 3 ఉండలు కానీ 5 ఉండలు కానీ, అంటే నువ్వులు, బెల్లము, ఎండు కొబ్బరి, ఈ 3 కలిపి చిమ్మిలి చేసి వెంకటేశ్వర స్వామికి నివేదించి అది మీరు మాత్రమే తినాలి, మీ కుటుంబ సభ్యులకు కూడా పెట్టకూడదు. అది మీరు తినడం వల్ల మీ ఫార్చ్యూన్స్ని మీరు ఆహ్వానించినట్టు, అంటే మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించినట్టు, అదృష్ట దేవతకి తలుపులు తెరిచినట్టు అనమాట. సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అవకాశాలు వస్తూ ఉన్నా తెలుసుకోలేక ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటాయి. అదృష్ట దేవత ఒక్కసారే తలుపు కొడుతుంది అన్న నానుడి. సో ఆ తలుపు కొట్టినప్పుడు మీరు తెలుసుకొని తీస్తారనమాట ఈ రెమెడీ చేయడం వల్ల. ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి శని భగవానుడు వక్రగతి సంచారం అనేది అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.